हेलो एवरीवन, वेलकम बैक टू माय चैनल जानविस किचन। ई रोजु नेनु श्रीरामुंदी रंगोली वेस्तुन्नानु। फर्स्ट नेनु श्रीरामुंदी ओक डायग्राम अयिते दिंचुकुन्नानंडि पेंसिल तोटि। ई विधंगा ड्रा चेसुकुन्नानु एंदुकंटे इवि टाइल्स काबट्टि मनकु ई चाक पीस तोटि रादु काबट्टि नेनु पेंसिल तोटि ई विधंगा ड्रा चेसुकुन्नानु। फस्ट अवुट लाइन अयिते ఈ అవుట్లైన్ డ్రా చేయడానికైతే ఎక్కువ టైం పట్టదండి, చాలా ఈజీగా స్మూత్గా అయిపోతుంది. బట్ కలర్ ఫిల్లింగ్కి కొంచెం టైం పడుతుంది కదా, సో ఫిల్లింగ్ కోసం నాకు అప్రాక్సిమేట్లీ 1.5 అవర్ అయితే అయిపోయింది. ఈ ఫిల్లింగ్లో మా పాప కూడా నాకు చాలా హెల్ప్ చేసిందండి. ఈ విధంగా ఫస్ట్ అయితే నేను బ్లూ కలర్ తోటి ఫిల్లింగ్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం డార్క్ బ్లూ ఉంది కాబట్టి దాంట్లో నేను కొంచెం ముగ్గు యాడ్ చేసి ఇలా లైట్ బ్లూగా మార్చేశాను. ఫస్ట్ అయితే ఫేస్ ఫిల్లింగ్ అయిపోయింది. మామూలుగా అయితే నేను ఎప్పుడు ముగ్గులే వేశానండి, రంగోలీ ముగ్గులు వేశాను. అండ్ ఇలా దేవుడు ఫేసెస్ కానీ మనుషుల ఫేసెస్ కానీ నార్మల్గా డ్రాయింగ్ చేసేదాన్ని. అప్పుడెప్పుడో నేను కాలేజ్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి రంగోలీ అయితే వేశాను, దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత ఆల్మోస్ట్ 18-19 ఇయర్స్ తర్వాత ఈ విధంగా నేను ఒక దేవుని రంగోలీ అయితే వేస్తున్నాను. ఫస్ట్ బాడీ కలర్ బ్లూ అయితే నింపేశాము. మొత్తం బాడీ కలర్ బ్లూ నింపేసిన తర్వాత మళ్ళీ జుట్టుకి ఇలా బ్లాక్ కలర్ వేశాము. తర్వాత మళ్ళీ ఆర్నమెంట్స్కి నేను నార్మల్గానే యెల్లో కలర్ యూస్ చేశాను. పూలదండకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూస్ చేసి పూలదండను అయితే తయారు చేశాను. ఇప్పుడైతే మనకు మార్కెట్లో అన్ని కలర్స్ అయితే ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి కదా. నేను చెప్పాను కదండి, ఆల్మోస్ట్ నేను డిగ్రీలో ఉన్నప్పుడు ఒక గర్ల్ రంగోలీని అయితే వేశాను. అమ్మాయి జుట్టు కోసం అని చెప్పేసి నాకు బ్లాక్ కలర్ కావాల్సింది. బయట ట్రై చేశాను బ్లాక్ కలర్ కోసం, కానీ నాకు బ్లాక్ కలర్ దొరకలేదు. అందుకని చెప్పేసి నేను బొగ్గు ఉంటుంది కదా, ఆ బొగ్గుని పౌడర్ పట్టి అలా బ్లాక్ కలర్గా మార్చేసి యూస్ చేసుకున్నాను. బట్ ఇప్పుడైతే మనకేం ప్రాబ్లం లేదు కదా, మనకు మార్కెట్లో చాలా ఈజీగా అన్ని కలర్స్ అయితే దొరికేస్తున్నాయి. ఈ రంగోలీ అయితే నిన్న నైట్ ఆల్మోస్ట్ 9 o'clockకి స్టార్ట్ చేశామండి. కంప్లీట్ అయిపోయేసరికి నైట్ 10:30 అయింది. టోటల్ నాకు 1.5 అవర్ టైం అయితే పట్టింది. సో అవుట్పుట్ ఎలా ఉందో మీరే చూసి చెప్పండి. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ మాత్రం ఇవ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అండ్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్కి కంపల్సరీ షేర్ చేయండి. సో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బై బై.